మణిపూర్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వరద సాయంపై నిర్వహించిన సర్వే సక్రమంగా జరగలేదని వారు ఆరోపించారు. వరద కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోయారని, అందుకు సంబంధించిన సర్వే సక్రమంగా జరగలేదని దళితులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ఉన్నవారికే వరద సాయం అందేలా అధికారులు వారితో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కిరణ్ కుమార్, నాయకులు బళ్ళాహరి, రంగారావు మొదలగు వారు పాల్గొన్నారు. ఇంకొక ఆయన సబ్ కలెక్టర్ వేశారు, రాజమండ్రి సబ్ కలెక్టర్ నేను వేస్తే ఆయనతో కూడా చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి ఐదు గ్రామాలు దీన్ని పూర్తిగా రాసేటట్టుగా ఆయన అడిగాము. ఆ వచ్చిన 30 మందికి 7 కోతలు పెట్టి చెప్పాము, 5 గ్రామాలని మీరు పాక్షికంగా విషయంగా రాసుకోమని చెప్పాము. అయితే వాళ్ళు వాళ్ళకు జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఏమని ఇచ్చిందంటే ఆ జీవో పట్టుకునే వాళ్ళు 7 రోజులు పైబడి నీళ్లు మునిగితే దాన్ని మునిగినట్టుగా రాసుకునే ఆ జీవోలో ఉంది. అది పట్టుకొని కొంతమంది అంటే వాళ్ళలో తెలుగు కదా, కొంతమంది 7 రోజులు మేము పోయితే 7 రోజులైంది, 7 రోజులు నీళ్ళు లేకపోతే. ఈరోజు మనకల్లో హరిజన వారు మొత్తం మునిగిపోయింది. మనకు గత నాకు తెలిసిన 40 సంవత్సరాలు, మా పెద్దలకు తెలిసి ఒక 40 సంవత్సరాలు, ఇంచుమించు 80-90 సంవత్సరాల మధ్యలో ఇటువంటి ఫ్లడ్ ఎప్పుడూ లేదు. అయితే ఈరోజు మునుగోలు గ్రామంలో పొడుగు మునిగిన వర్గాల ప్రజలు చాలా అసౌకర్యం గురయ్యారు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఊరి గుడిసా ఇక్కడ నీడ మునిగింది. ఈ నీడ మునిగిన క్రమంలో ప్రతి ఒక్కరూ నివాసం ఉన్న ప్రాంతాలు వదిలేసి బడి కోసం తరుణం వచ్చింది. ఆ సమయంలో అన్ని సర్వం కోల్పోయి నిరాశలుగా రోడ్డు మీదకి వచ్చి ఆ రాత్రి కూడా ఎలా ఉన్నారో మేము మా గ్రామంలో తిరిగి మా ప్రజల్ని మా గ్రామస్తులు కాపాడుకున్న క్రమంలో మేము చూసాం. ఇటువంటి దుర్భార్గమైన తుఫాను ద్వారా మా చరిత్ర రాలేదు. ఆ క్రమంతో ఏంటంటే ఈ రోవన్ తుఫానుకి చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ని మాకు పంపించారు మునుగోలు మండలానికి. ఆ స్పెషల్ ఆఫీసర్ చేసిన మొండి వైఖరి ఎలాంటిదంటే కంప్లీట్గా నీట నీళ్ళు మొత్తం వదిలేసి ఎక్కడో లోతుడు ప్రాంతం వదిలేసి మెట్ట ఉన్న ప్రాంతాలు మొత్తం రాసుకొని కంప్లీట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత రహితంగా మర్చిపోయే వాళ్ళు కంప్లీట్గా అందరినీ నిరాశ చేశారు. అక్కడ కూడా వచ్చిన లిస్టులు చూస్తే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఆ లిస్టుని మేము ఎండగడతా ఉన్నాం. ఈ దిశగా మేము మా గ్రామస్తుని తీసుకొని వచ్చి జరిగిన ప్రతి ఒక్కరిని ఈ సభా ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేసి ఎంఆర్ఓ గారికి మా వినపత్రాన్ని సమర్పించిన ఎంఆర్ఓ చెప్పినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే నేను గమనించాను మునుగోలు మండల గ్రామాలు తిప్పగా నిజం నైట్ అలాంటి ప్రత్యక్ష సాక్షి ఆయనే మాకు ఆయనే వచ్చి ఇప్పుడు మాకు చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. 15 రోజుల నుంచి వర్షాలు వచ్చి అనేకమైన ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఒక టీం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క పేదవాడికి సహాయం చేయమని ప్రభుత్వం ప్రతి నిమిషం చెప్తా ఉంది. కానీ ఈ అధికార నిర్లక్ష్యం వల్ల ఎవరికి రాయలేదు. అందువల్ల మునుగోలు గ్రామ హరిజన వాళ్ళు ప్రతి ఇంటికి ఎక్స్గేస్ ఇవ్వాలని ఈ సభకు మనం తెలియజేస్తున్నాం. ఆ ఎక్స్గేస్ ఇచ్చేంత వరకు ఎవరికి ఇవ్వడానికి లేదు. అందువల్ల మీరు ఎంఆర్ఓ గారు ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క